నమస్కారం సద్గురు ఆలోచనలు కర్మని పుట్టిస్తాయని చాలామంది అంటారు మన మనసుల్లో ప్రతిరోజు ఎన్నెన్నో భయాలు తిరుగుతూ ఉంటాయి ఆలోచనల ప్రవాహాన్ని ఆపటమెలా భయాలు నిజం కాకుండా ఆపటమెలా అనవసరమైన కర్మని తెంచటమెలా ఓహ్ కర్మ అనే విషయాన్ని చాలా అపార్థం చేసుకున్నారు దాన్ని ఏదో తప్పని విధిలాగా అనుకుంటున్నారు కర్మ అంటే ఇది కర్మ అంటే పని ఆ మాటకు అర్థం పని మీరిక్కడ కూర్చున్నప్పుడు మీలో ఉద్వేగపరమైన కర్మలు జరుగుతున్నాయి భౌతికమైన కర్మలు మానసికమైన కర్మలు జరుగుతున్నాయి శక్తి సంబంధమైన కర్మలు జరుగుతూనే ఉంటాయి ఈ నాలుగు విధాల కర్మలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి మీ నిద్రలో మెలకువలోనూ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఇవేళ ఉదయం మీరు లేచినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నాలుగు కర్మల్ని చైతన్యవంతంగా ఎంతవరకు మీకు తెలిసి చేస్తున్నారు ఎంత అని అనుకుంటున్నారు ఒక శాతం కంటే తక్కువ నన్ను నమ్మండి చాలా తక్కువ ఇప్పుడు మీ కర్మలో ఒక శాతం మీ అదుపులో ఉండి తొంభై తొమ్మిది శాతం యాదృచ్ఛికంగా ఉంటే మీకు జీవితం అంటే భయం ఉంటుంది మరి మరి ఇంకెలా బతుకుతారు మీరొక కారును నడుపుతున్నారు తొంభై తొమ్మిది శాతం అదుపులో లేకపోతే మీరు భయపడతారా లేదా అంటే భయం అనేది మీ బుద్ధికి ఉన్న స్వభావాన్ని సమర్థవంతంగా ఉపయోగించలేని మీ అసమర్థత నుండి పుడుతుంది చూడండి మీ జీవితానుభవం ఇలా కలుగుతోంది ఇవి మూడు కోణాలు ఒకటి జ్ఞాపకాలు మిమ్మల్ని నిరంతరం నింపుతూ ఉంటాయి జ్ఞాపకం అంటే మీరు గుర్తుంచుకున్నది మాత్రమే కాదు ఒక పది తరాల క్రితం మీ ముత్తాత తాతం ఎలా ఉంటుందో మీరెరగరు మీకు తెలియదు కానీ మీ ముక్కు ఆమెలాగే ఉంటుంది అవునా కదా మీకు జన్యుపరమైన జ్ఞాపకాలు పరిణామపరమైన జ్ఞాపకాలు కర్మ సంబంధమైన జ్ఞాపకాలు స్పష్టమైన అస్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి ఈ మొత్తం శరీరం ఆపాదమస్తకం మీ శరీరంలోని ప్రతి అణువు జ్ఞాపకమే కదా మీ నుండి ఒక కణాన్ని తీసుకుని మిమ్మల్ని పూర్తిగా తయారు చేయొచ్చు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలాగే తయారు చేశారు ఒకే ఒక కణం నుండి మీరు తయారయ్యారు తయారయ్యరు అందువల్ల ఇందులో లెక్కలేనంత జ్ఞాపకం ఉంది ఈ జ్ఞాపకం కొన్నింటిని శాసిస్తుంది కాని వర్తమాన అనుభవం ఉంది జ్ఞాపకం అనేది గతానికి సంబంధించింది కానీ వర్తమానం అనుభవానికి సంబంధించింది మీ అనుభవ సామర్థ్యానికి సంబంధించింది మీరు దేన్నైనా అనుభవించాలంటే మీరు చైతన్యవంతులై ఎరుకతో ఉండాలి అప్పుడే మీరు అనుభవించగలరు భవిష్యత్తు ఒక ఊహ అందువల్ల జ్ఞాపకం అనుభవం ఊహ ఈ మూడు పరిమాణాల మధ్యనే మీ జీవితం మీ ఉనికి జ్ఞాపకం ఇప్పటికే ఉంది మీరు మార్చలేరు వర్తమానాన్ని మార్చవలసిన అవసరం లేదు ఎందుకంటే అది ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి భవిష్యత్తుని అంటే మీ ఊహను మాత్రమే మీరు మార్చగలరు అందువల్ల మీరు దేని గురించి భయపడుతున్నారు ఏదైనా జరగబోయేది లేదా జరుగుతుంది అని మీరు ఊహిస్తున్నది అవునా కదా భయం అనేది ఎప్పుడూ ఇప్పుడు ఈ క్షణంలో లేని దాని గురించే ఉంటుంది ఎప్పుడూ ఏదో జరుగుతుందని భయం అందువల్ల లేని దాని గురించి మీరు బాధపడుతున్నారు లేని దాని గురించి బాధపడుతున్నారంటే దానికి మానసిక వైద్యంలో వేరే పేరుంటుంది హలో మీకున్న సంతోషం వల్ల అందరూ అదే స్థితిలో ఉన్నారు మానసిక ఆశ్రయాల్లో సాధారణంగా ఇటువంటి పరిస్థితే ఉంటుంది అందరి స్థితి ఇదే ఇప్పుడు అందరి స్థితి ఏమిటంటే పదేళ్ల క్రితం జరిగిన దానికి వారు ఇప్పటికీ బాధపడతారు ఎల్లుండి ఏం జరుగుతుందో అని కూడా ఇప్పుడే బాధపడతారు లేని విషయాలను గురించి బాధపడతారు ఎందుకంటే మీరు శిక్షణ పొందుతున్న విద్యా విధానం దీన్ని ఎలా సంభాళించుకోవాలన్నది తప్పించి మిగిలిన వాటన్నిటినీ నేర్పుతుంది మిమ్మల్ని మీరు ఎలా సంభాళించుకోవాలో నేర్చుకోలేనప్పుడు లేని విషయ సేకరణ పరిజ్ఞానం ఎంత ఉంటే ఏం లాభం మీకు దీన్ని ఎలా ఉంచుకోవాలో తెలియాలి ఈ శరీరాన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలియాలి ఈ మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియాలి మన ఉద్వేగాలను శక్తిని వాటి నిర్మాణాన్ని ఎలా నిర్వహించుకోవాలో మీకు తెలియాలి ఇవేమీ మీకు తెలియనప్పుడు మీరు ఒక యాదృచ్ఛిక జీవి అవుతారు మీరు భయపడటం మంచిదే లేనట్లయితే మీకు మీరే తీరని హాని చేసుకుంటారు